रेप टीआरएस पार्टी व्यवस्थापक दिनोत्सव ग्रेटर हैदराबाद मोत्तम गुलाबी मयंगा मारिंदी एक्कड़ चूसिना केटीआर केसीआर फ्लेक्सीलु ओडिंगल तो गुलाबी मयमैंदी साक्षात्तु राष्ट्र मंत्रुल दग्गर नुंची जीहेचएमसी मेयर वरकु कूडा फ्लेक्सीलु कट्टिन संदर्भालु प्रतिपक्षालु गानी इतरत्र संघालु गानी फ्लेक्सीलु कडिते जरिमानालु विधिंचेटुवंटि जीहेचएमसी अधिकारुलु मरि टीआरएस ఫ్లెక్సీలు వాళ్ళ హోర్డింగ్స్ కనపడడం లేదా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతమంతో ఇదే అంశంపై మాట్లాడడానికి సర్వనగర్ కార్పొరేటర్ శ్రీవాణి ఉన్నారు. శ్రీవాణి గారు, ఎట్లా చూడొచ్చు గతంలో ప్లీనరీ అప్పుడేమో ఇష్టానుసారంగా కట్టారు, అప్పుడేమో ఫిర్యాదుల కంప్లైంట్ పనిచేయలేదు, ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రేపు పార్టీ వాళ్ళ వ్యవస్థాపక దినోత్సవం ఎలా చూస్తారు? దౌర్భాగ్యం ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారులు ఎవరైతున్నారో సగం మంది కంటే ఎక్కువ అధికారులు పింక్ కండువ వేసుకోరు, కానీ టీఆర్ఎస్ కార్యకర్తల లాగానే ఉన్నారు. మేము ఫ్లెక్సీలు పెడతేనేమో మా ఫ్లెక్సీ మేము ఇట్లా ముందుకెళ్తామో లేదో ఫ్లెక్సీలు జింపేస్తారు, మా వాళ్ళు రాకముందే ఫ్లెక్సీలు జింపేస్తారు. మా పార్టీ కానీ కాకుండా కామన్గా ఏదైనా పబ్లిసిటీ కోసము ఇది ఇక్కడ హాస్పిటల్ ఉంది అని ఇంతది చిన్నగా పామ్ లాగా పామ్ అంతా ఏదైనా పెడితే ఒక్కొక్క దానికి 5000 చెప్పున 2.5 లక్షల రూపాయల ఫైన్ వేసిన పర్సన్ మా డివిజన్లోనే ఉన్నారు. డిఆర్ఎఫ్ టీం విశ్వజిత్ గారిని నేను ఇంతకుముందే అడిగాను, మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నువ్వు తీసుకున్న జీతానికి నువ్వు చేసే పనికి నువ్వు చదువుకున్న దానికి నీకు న్యాయం చేస్తున్నానని అనిపిస్తే బయటికి వచ్చి నువ్వు టీఆర్ఎస్ వాళ్ళ ఫ్లెక్సీలకు వేసే ఎంతమందికి ఫైన్ వేసావు, ఎంతమంది విధి తీసేశావు, మళ్ళీ కామన్ పబ్లిక్ టూ లెట్ వేసా నువ్వు ఎందుకు ఫైన్ వేస్తున్నావు, నువ్వు చదువుకున్న చదువుకి ఇంత కూడా న్యాయం చేస్తున్నాను అంటే బయట పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఆన్సర్ చేయండి, లేకపోతే పింక్ కండు వేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తల లాగా చలామణి అవ్వండి. అంతేగాని మీ పేర్ల కింద ఐఏఎస్ ఐపీఎస్లు అని చెప్పి లక్షల లక్షల జీతాలు తీసుకొని పబ్లిక్ మనీని ఖరాబ్ చేస్తున్నానంటే ఊరుకునేటోళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. సామాన్యులకే రూల్స్ వర్తిస్తాయి, జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ నేతలకు రూల్స్ వర్తించవు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వాళ్ళేమో లేవంటున్నారు. దొంగలకు దొంగలు తోడైనట్టు వీళ్ళు ఒక పని చేస్తుంటే వీళ్ళకి అధికారులు తోడైతున్నారు. ప్రతి ఒక్క దాంట్లో స్కామ్, ప్రతి ఒక్క దాంట్లో అబద్ధాలు, అన్ని అబద్ధాలే. మళ్ళీ మాత్రం చేసేవన్నీ ఏదో ఇట్లా వచ్చి మైకులు పట్టుకొని మేము అంత చేసాం ఇంత చేసామని అంటారు. డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు, పనులు చేయకపోతే మళ్ళీ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలే వచ్చి మీకు చేతనైతలేదా అని చెప్పి మెసేజ్లు పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెక్ట్గా చేసుకోండి, మీరు చేయండి, కనీసం మీరు తీసుకునే జీతానికన్నా న్యాయం చేసేయండి, తినే తిండికన్నా న్యాయం చేయండి అధికారులు. అంటే మున్సిపల్ మంత్రి గతంలో ఫ్లెక్సీలు ఓడింగ్ల విషయంలో చెప్పారు, మా పార్టీ కార్యకర్తలను కూడా సహించం అన్నారు, మరి ఇప్పుడేమో మొత్తం ఎల్బీఆర్ నుంచి మొదలు పెడితే రేపు జరిగే హెచ్ఏసీసీ ఓటర్ల వరకు కూడా ఫ్లెక్సీలు ఓడింగ్స్ ఉన్నాయి. కేటీఆర్కి ఇట్లాంటివి కళ్ళు కనిపించవన్నా, యాక్చువల్గా కేటీఆర్కి బ్లైండ్నెస్ ఉంటుంది, ఆయనకి ఏమన్నా కావాలన్నప్పుడే కళ్ళు కనిపిస్తాయి, అతని దిక్కు ఏమన్నా తప్పు ఉంటే ఆయన కళ్ళు కనిపించవు. కాబట్టి మేమందరం బీజేపీ వాళ్ళం అందరం ఏం చేసామంటే ఒక హెల్త్ క్యాంప్ పెట్టి ఆయన ఐట చెకప్ చేయిస్తున్నాం దగ్గరలో. రీసెంట్గా కొంతమంది అన్నారు బీజేపీ వాళ్ళకి అవసరం, అది బీజేపీ వాళ్ళకి కాదు టీఆర్ఎస్ వాళ్ళకి ఐ చెకప్ అవసరం. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి, అబద్ధాల దాంట్లో కూడుకుపోయిండు కేటీఆర్. అసలు ఆయన బుద్ధిలా మొత్తం ఏమంటారు ఒక డంగలాగా నిండిపోయి అసలు కదా ఏం మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ప్రధానంగా అంటే టీఆర్ఎస్ ఫ్లెక్సీల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు సైలెంట్గా ఉంటున్నటువంటి పరిస్థితి, అంటే గత కొంతకాలంగా ఇదే పరిస్థితి. ఫిర్యాదుల బాక్స్ కూడా అంటే క్లోజ్ చేస్తారు, మంత్రుల నుంచి మొదలు పెడితే చివరికి మీ మేయర్ కూడా కడుతుంది కదా, మేయర్ రూల్స్ లేదు కదా. మేము ఫోటోలు తీసి పెడతాం, డిఆర్ఎఫ్ విశ్వజిత్ గారు కనీసం వాట్సాప్ ఓపెన్ చేయరు, వాటికి రిప్లై ఇయ్యరు, ఆఫీస్కి వెళ్దామంటే ఇట్లాగే మమ్మల్ని ఆపేస్తాడు. అంతేగాని మేయర్ గారు తప్పు చేస్తున్నారని చెప్పి మేయర్కి నేను ఇంత ఫైన్ వేసానని చెప్పి మొన్న ఏదో 50,000 రూపాయలు ఫైన్ వేసానని చెప్పాడు. కలెక్ట్ చేశాడా లేదా? చేయలేదు, కానీ ఏదో పేరుకి మాత్రం చేస్తారు. అంత దొంగ కుటుంబం అయిపోయింది, వాళ్ళకి వీళ్ళు బానిసలాగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ఒకటి గ్రహించాలి, ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఇదేదో బీజేపీ కోసమే కాదు, మీరు కడుతున్న ఒక్కొక్క రూపాయి అన్యాయం అవుతుంది, కాబట్టి ఆ రూపాయి కోసం మీరు పోరాడండి, అందరూ తరలిరండి. కేవలం బీజేపీ ఒకటే పోతే ఈ కేసీఆర్ లాంటి వాళ్ళది ఎదుర్కోలేము. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్క పౌరుడు రండి, క్వశ్చన్ చేద్దాం. ఆయన ట్విట్టర్లో బాగా ఉంటాడు కదా, ఇవాళ పొద్దున ఎక్కడెక్కడ మీకు ఫ్లెక్సీలు కనిపిస్తే అందరూ ఫోటోలు కొట్టి ట్విట్టర్లో పెట్టండి, ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం మనం. సహజంగా మీ కౌన్సిల్ మీటింగ్లో ఇలాంటి చర్చించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మేడం, ఫ్లెక్సీలు ఓడింగ్ల విషయం కాదు, ఎందుకంటే విచ్చలవిడిగా ఇష్టానుసారి తలసాని శ్రీనివాసరావు అయితే ఇక మొత్తం కట్టి నగరం మొత్తం కట్టిండు అన్న. డబ్బులు ఏదో టీఆర్ఎస్ పార్టీ డబ్బులు మేము కడుతున్నామంటారు, కానీ పబ్లిక్ ఫండ్కి వెళ్ళి విచ్చలవిడిగా ఎక్కడ అంటే అక్కడ కడుతున్నారు. మీరు ఇందాక అన్నట్టు కౌన్సిల్ గురించి
కౌన్సిల్ గురించి ప్రజలకున్న నీళ్ళ సమస్యలు డ్రైనేజ్ సమస్యలు మాట్లాడే ఛాన్సే మాకు ఇయ్యరు. ఇక ఫ్లెక్సుల గురించి మేమేడా మాట్లాడతాం, మాట్లాడితే ఆమె అర్జెంట్ అంటది, ఆమె కోపం వస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది. మళ్ళీ అందులో లంచ్ బ్రేక్ ఒక టీ బ్రేక్. మొన్న నేను లెటర్ కూడా రాసిన, అమ్మ నీకు లంచ్ టీకి కూడా ఖర్చు ఎందుకు, మా డబ్బాలు మేము కట్టుకొని వస్తాం, నాలుగు రోజులు కౌన్సిల్ పెట్టు, ప్రజల సమస్యలు మాట్లాడతామంటే దానికి ఇంతవరకు సమస్యలు లేవు. వీళ్ళకి ప్రజల గురించి అనవసరము, కేవలము వాళ్ళు ఎలా కడుపు నింపుకోవాలి, వాళ్ళు ఫ్లాట్ల మీద ఫ్లాట్లు ఎట్లా కట్టుకోవాలి, 40 లక్షల వాచ్లు ఎట్లా పెట్టుకోవాలి తప్ప ప్రజలకు ఏమి చేయాలన్న చిత్తశుద్ధి లేదు. సో మొత్తం మీద ఇది రేపు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారీగా హోర్డింగ్స్, అదేవిధంగా ఫ్లెక్సీలు గ్రేటర్ హైదరాబాద్లో గులాబీమయం చేశారు టీఆర్ఎస్ నేతలు. సాక్షాత్తు మంత్రుల నుంచి మొదలు పెడితే మేయర్ వరకు కూడా ఫ్లెక్సీలు కట్టినప్పటికి కూడా మరి జిహెచ్ఎంసీ టీం ఎవరు విశ్వజిత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం ఏం చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. సామాన్యులు టూలెట్ బోర్డు పెడితే ఫైన్లు విధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎల్బీ నగర్ ఉప్పల్ నుంచి మొదలు పెడితే రేపు జరిగేటువంటి హెచ్ఐసీసీ నోవాటల్ వరకు కూడా ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఓడింగ్స్ కనపడడం లేదని కూడా సామాన్య ప్రజలతో పాటు అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పాషాతో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.